హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈరోజు జూన్ 8 మార్నింగ్ అయితే గ్యాప్ బ్యాంక్ నిఫ్టీలో అయితే చిన్న గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. సో బట్ ఎస్టర్డే హై ఏదైతే ఉందో ఆ లెవెల్లో ఖచ్చితంగా దీనికి ఒక రెసిస్టెన్స్ అనేది ఫీల్ అయ్యి అండ్ డౌన్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ పర్టికులర్ క్యాండిల్ విత్ హై విక్ చాలా పెద్ద విక్ ఉంది, చూసారా? ఇది జస్ట్ ఆర్బీఐ మీటింగ్కి ముందు వచ్చినటువంటి వాలటైలిటీని అయితే సూచిస్తుంది. సో అందుకే మేము టెలిగ్రామ్లో కూడా చెప్పాము, ఇలాంటి ఆర్బీఐ న్యూస్ ఉన్నప్పుడు, ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఆ టైంలో మనం ట్రేడ్ చేయొద్దు అనేసి. ఎప్పుడైతే 10 o'clock తర్వాత ప్రెస్ మీట్ స్టార్ట్ అయ్యి ఇవన్నీ అయిందో, క్రెడిట్ కార్డ్స్ని యూపీఐకి లింక్ చేయడం అలాంటి కొన్ని పాజిటివ్ పాయింట్స్తో అయితే బ్యాంక్ నిఫ్టీలో అయితే మంచి అప్ మూవ్ అయితే కనిపించింది. అట్ ది సేమ్ టైం 50 BPS పెంచడంతో అదైతే మార్కెట్కి అయితే నచ్చలేదు, కంప్లీట్గా అక్కడ నుంచి అయితే సెల్ ఆఫ్ వచ్చింది. బట్ ద థింగ్ ఈస్ దట్ గుడ్ న్యూస్ ఫర్ ద బుల్స్ ఈజ్ దట్ 34,800 అయితే లెవెల్స్ అయితే అది హోల్డ్ చేయగలిగింది. సో దట్స్ అ కైండ్ ఆఫ్ అ వన్ బుల్లిష్ సైన్ అని చెప్పొచ్చు. ఎంత పడినా సరే అదే లెవెల్లో మాత్రం ఎస్టర్డే లెవెల్ అయితే కాపాడగలిగింది. సో ఒక్కసారి డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం అక్కడ మనకి ఏమి హింట్ ఇస్తుంది, ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది అనేది. సో డైలీ టైం ఫ్రేమ్లో కనుక చూస్తుంటే ఒక బేరిష్ క్యాండిల్ అయితే ఉంది. అండ్ టాప్ వీక్లో ఏదైతే ఉందో అది వాలటైలిటీ అండ్ సెల్లింగ్ ప్రెషర్ అయితే మనకి సూచిస్తుంది అట్ ద హయ్యర్ లెవెల్స్. సో ఈరోజు లో ఏదైతే ఉందో 34,800, సో ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట. ఒకవేళ కనుక ఇది రేపు గ్యాప్ డౌన్ అయ్యి ఇది బ్రేక్ అవుతే నెక్స్ట్ ఇమీడియట్గా మనకున్నటువంటి సపోర్ట్ లెవెల్స్ 34,400 లెవెల్స్ అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 400 పాయింట్స్ అయితే ఇక్కడైతే పడడానికి అయితే ఛాన్సెస్ ఉంది. బట్ ఎక్స్పైరీ కాబట్టి ఇన్ కేస్ రేపు ఇంకా వాలటాలిటీ అంటే కంప్లీట్గా ఆర్బీఐ డీటెయిల్స్ అన్నీ నైట్ వస్తాయి కాబట్టి ఈవినింగ్కి వాళ్ళు అనాలిసిస్ చేసుకుని కొంతమంది ఇన్వెస్టర్స్ అయితే ఒకవేళ మనం ఎగ్జిట్ అయిపోదాం ఈ లెవెల్లో అనుకుంటే కనుక రేపు 34,000 కూడా చూడడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఇన్ కేస్ ఆఫ్ గ్యాప్ డౌన్ అయితే కనుక. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అయ్యి ఎస్టర్డే హై ఏదైతే ఉందో 34,500, ఒకవేళ అట్లీస్ట్ 200లో ఓపెన్ అయినా కానీ ఫస్ట్ టార్గెట్ వచ్చి 35,500 అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చి 35,600గా చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ పైక్ కూడా ర్యాలీ ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకుంటే కనుక 35,700 అండ్ టాప్లోకి వచ్చేసరికి 36,000, ఒకవేళ ఎక్స్పైరీ కాబట్టి ఎనీథింగ్ కెన్ పాసిబుల్. ఒకవేళ కనుక ఈ 2 లెవెల్స్లో కనుక ఉండిపోతే కనుక మనం ఎక్కువ టార్గెట్స్ పెట్టుకోకుండా చిన్న చిన్న టార్గెట్స్తో స్కాల్పింగ్ యూజ్ చేసుకోవడం అనేది బెస్ట్ మెథడ్ ఫర్ టుమారో అనమాట. సో నిఫ్టీలో చూసుకునేటట్టయితే ఈరోజు కూడా క్యాండిల్ కూడా ఒక బేరిష్ క్యాండిల్ అయితే వచ్చింది అండ్ 16,300 అండ్ 16,500 అయితే రేంజ్గా ఉంది. ఇన్ కేస్ ఒకవేళ ఫ్లాట్ అయితే కనుక సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగే ఇక్కడ కూడా మనకి స్కాల్పింగ్ ఆపర్చునిటీసే ఎక్కువ చూడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ 300 లెవెల్స్ కనుక బ్రేక్ అవుతే నెక్స్ట్ మనకి ఇమీడియట్ సపోర్ట్ వచ్చి 233 అరౌండ్ 250 లెవెల్స్లో అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ మనకి సపోర్ట్ వచ్చి 16,144. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ 16,500 దగ్గర గ్యాప్ అప్ అయ్యి ఒక 15 మినిట్స్ క్యాండిల్ కనుక ఈ లెవెల్లో కనుక మనకి సస్టైన్ అవుతే కనుక డెఫినెట్గా మనం లాంగ్ అయితే వెళ్ళొచ్చు ఫర్ ద టార్గెట్స్ ఆఫ్ 16K అనమాట. ఓకే, నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 16,655గా అయితే చూడొచ్చు. సో దీస్ ఆర్ ద లెవెల్స్ అనమాట ఫర్ టుమారో. ఇన్ కేస్ ఒకవేళ కనుక 300 అండ్ 500 మధ్యలో ఉంటే కనుక చిన్న టార్గెట్స్ అయితే ట్రై చేయండి లైక్ బ్యాంక్ నిఫ్టీ లాగానే. అండ్ ఇది కూడా 15 మినిట్స్లో చూసుకుంటే సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే చిన్న గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది ఇమీడియట్గా ఇది సేమ్ ఆర్బీఐ మీటింగ్ టైంలో. ఆ తర్వాత నుంచి సెల్లింగ్ ప్రెషర్ అయితే వచ్చింది. అండ్ ఇదైతే కొంచెం ఆల్మోస్ట్ లైక్ ఎస్టర్డే లో ఏదైతే ఉందో ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చి క్లోజ్ అయింది. సో రేపు మనకి ఈ లెవెల్ అనేది 16,300 అనేది చాలా క్రూషియల్ అనమాట. ఒకవేళ ఇది బ్రేక్ అవుతే కనుక మనం టార్గెట్స్ ఇచ్చాము. ఒకవేళ అప్సైడ్ 500 బ్రేక్ అవుతే కనుక ఈ 3 పాయింట్స్ కూడా మనం టార్గెట్స్గా పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ ఇక్కడిక్కడే ఉంటే కనుక చిన్న టార్గెట్స్తో ట్రై చేయండి. అండ్ టీటీఎస్ స్టాక్ పిక్స్లో రేపటికి ఏ స్టాక్స్ వచ్చాయో చూద్దాం. టీటీఎస్ స్టాక్ పిక్స్లో ఫస్ట్ మనం చూస్తున్న స్టాక్ వచ్చేసి అదానీ ఎంటర్ప్రైజెస్. ఇది 4 అవర్స్ చార్ట్. ఇది ఇక్కడ ఆల్మోస్ట్ మనకు ఒక
ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ అయితే ప్యాటర్న్ అయితే విజిబుల్ అవుతుంది. ఇంకా కంప్లీట్గా మెచ్యూర్ అవ్వలేదు. ఈ ప్రైస్ నుంచి ఈ ప్రైస్లోకి రావాలి. ఇది అరౌండ్ ఈ లెవెల్లో 2100లోకి వచ్చిన తర్వాత ఏదర్ రివర్స్ అవ్వడమా లేకపోతే ఇక్కడ నుంచి హెడ్ అండ్ షోల్డర్స్ ఫెయిల్ అయ్యి కిందకి రావడమా అనేది జరగాల్సి ఉంది. సో ఇది ఒక్కసారి డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. సో డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఏదర్ ఇన్ కేజ్ ఈ టూ ప్యాటర్న్స్లో కూడా ఒకవేళ ఈ లో ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి తీసుకొని మళ్ళా పైకి వెళ్ళి బ్రేక్ చేసి ఇక్కడికి 2-3కి రీచ్ అవ్వడం ఒక పాసిబుల్ వే. అండ్ ఒకవేళ ఇన్ కేజ్ ఈ లో కనుక బ్రేక్ అయితే రేపటి కనుక మనం వీ కెన్ సీ దీస్ లెవెల్స్ అనమాట, 2100 లెవెల్స్ అయితే చూడొచ్చు. ఇంట్రాడేలో మీకు పనికొస్తుంది. అండ్ 1:3, 1:1 రేషియోలో అయితే రిస్క్ రివార్డ్ అయితే పెట్టుకోండి. ఓకే. అండ్ సెకండ్ స్టాక్, నెక్స్ట్ స్టాక్ వచ్చేసి టీవీఎస్ మోటార్స్. ఇక్కడ అయితే మనం ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ అయితే మనం గమనించవచ్చు. ఎప్పుడైతే ఈ నెక్ లైన్ అనేది ఇక్కడ బ్రేక్అవుట్ అయిందో అక్కడ నుంచి ఇచ్చింది. సో ఇక్కడైతే మనకి ఒక డబుల్ టాప్ అయితే ప్యాటర్న్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. సో రేపటి కనుక ఈ లెవెల్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, ఇది 755 లెవెల్స్. సో ఇన్ కేస్ రేపు కనుక 754లో కనుక ఓపెన్ అయ్యి సస్టైన్ అవుతాయి కనుక అట్లీస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో 765 అయితే నెక్స్ట్ టార్గెట్ అండ్ 774 అయితే సెకండ్ టార్గెట్గా మనం పెట్టుకోవచ్చు. మినిమం 1:2 or 1:3 రేషియోలో అయితే దాంట్లో అయితే మీరు రడార్లో పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. ఇది ఆల్మోస్ట్ డబుల్ బాటమ్ అయితే ఫామ్ అవడానికి అయితే ఇక్కడైతే మనకి రెడీగా ఉంది. ఈ ప్యాటర్న్ అయితే ఆల్మోస్ట్ బిల్డ్ అవ్వడానికి రెడీగా ఉంది. బట్ ఇక్కడ చూస్తే ఈ లెవెల్లో 340 లెవెల్లో వచ్చేసరికి మంచి సపోర్ట్. ఇన్ కేస్ ఒకవేళ 340లోంచి అయితే కనుక మనం రివర్స్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో రేపు గమనించాల్సింది మనం ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 346లో క్లోజ్ అయింది కాబట్టి ఇన్ కేస్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి 340 దగ్గర ఉంటే కనుక మనకి ఇక్కడ రివర్స్ క్యాండిల్ అయితే పాసిబుల్ వే అయితే ఉంటుంది. రివర్స్ వచ్చినప్పుడు అక్కడ మనకి స్టాప్ లాస్ కూడా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి 340 లెవెల్స్లో అక్కడ నుంచి అయితే లాంగ్ వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ 350 సస్టైన్ అవ్వలేదు, ఒక 15 మినిట్స్ క్యాండిల్లో కనుక రెడ్ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది అనుకుంటే కనుక వీ కెన్ వెయిట్ ఫర్ అరౌండ్ 330 and 320 వరకు అయితే కనుక డౌన్ మూవ్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ ఉంది. అట్ ది సేమ్ టైం నిఫ్టీ కూడా సపోర్ట్ చేయాలి, అది మర్చిపోకండి. ఓకే. సో టీటీఎస్ పిక్స్లో లాస్ట్ స్టాక్ వచ్చేసి బాటా ఇండియా. సో ఇది కూడా ఒక బేరిష్ అయితే సైన్ అయితే మనకి చూపిస్తుంది. లోయర్ లోస్ అండ్ లోయర్ హైస్ అయితే ఒక ఛానల్లో అయితే నడుస్తుంది ఈ స్టాక్ అయితే. సో ఇన్ కేస్ ఇది కనుక 1718లో క్లోజ్ అయితే కనుక వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫర్ ఎ స్మాల్ టార్గెట్ ఆఫ్ 1698 యాజ్ ఎ ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 1667. సో ఈ రెండు టార్గెట్స్ అయితే ఇక్కడ ఉంటాయి, మనకి ఆరామ్స్ ఇది ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది కంప్లీట్గా డౌన్ ఛానల్లోనే నడుస్తుంది. అండ్ ఒకవేళ ఇన్ కేస్ ఈ 3 టార్గెట్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా బేరిష్ సైన్ చూపిస్తుంటే కనుక వీ కెన్ హోల్డ్ ఫర్ 1600 అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చి 1500 టార్గెట్స్లోకి ఉంచవచ్చు. హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్.